హాయ్ గైస్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనం కాయిన్ డీసీఎక్స్లో ఏ విధంగా అయినా డిపాజిట్ చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం యాక్చువల్లీ దీన్ని చేయడానికి రీజన్ ఏంటంటే మనకి కొన్ని కొన్ని టైమ్స్లో వజర్ఎక్స్లో మనకి విత్డ్రాల్ ఐ మీన్ డిపాజిట్ ప్రాబ్లం అయితే ఇష్యూ అవుతుందన్నమాట లైక్ డిపాజిట్ అనేది టెంపరీగా స్టాప్ చేయడం జరుగుతుంది సో అలాంటప్పుడు మనకి ఎమర్జెన్సీగా క్రిప్టో కావాలనుకున్నట్లయితే సో మనం ఆల్టర్నేట్ వేస్ ఏమైనా ఉన్నాయా అని అంటే సో దానికోసమే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను కాఫినెట్గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మీరు కనుక ఈ యొక్క అప్లికేషన్ యూస్ చేయకపోతే డెఫినెట్గా ఇన్స్టాల్ చేసుకొని కేవైసీ మాత్రం చేసి పెట్టుకోండి అనమాట సో ఇప్పుడు కాకుండా మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఉపయోగం అయితే పడుతుంది లైక్ ఎప్పుడైనా వజరెక్స్ కనుక మీకు కేవైసీ లైక్ టెంపరీగా మళ్ళీ ఐఎన్ఆర్ డిపాజిట్స్ని స్టాప్ చేసినప్పుడు మనకి ఎమర్జెన్సీలో ఈ యొక్క అప్లికేషన్ అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట సో ఒకసారి మీరు అప్లికేషన్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ అప్లికేషన్ వచ్చేసి కాయిన్ ఈసీఎక్సెస్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట సో అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకుని కేవైసీ అయితే కంప్లీట్ చేయొచ్చు అండ్ మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే గా హెల్ప్ మీ డ్యూడ్యూస్ మై సెల్ఫ్ కృష్ణ అండ్ మీరు చూసిన కృష్ణ కోర్ యూట్యూబ్ ఛానల్ గా ఈ ఛానల్లో మనకి క్రిప్టో రిలేటెడ్ కంటెంట్ అంతా అనమాట అండ్ ఫ్యూచర్లో మనకి ఇంకా కమింగ్ అప్కమింగ్ డేస్లో మనకి ట్రేడింగ్ గురించి కూడా మనం ఈ యొక్క ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండ్ మీకు ఎలాంటి కంటెంట్ ఈ ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అనమాట డెఫినెట్గా నేను అలాంటి కంటెంట్ తీసుకోవడానికి ట్రై అయితే చేస్తాను అండ్ ఇంకోటి మన ఎవరైతే యూట్యూబర్స్ లైక్ మన చారీ గైస్ ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ అండ్ న్యూగా క్రిప్టోలోకి యాడ్ అవుతున్నారో సో వీళ్ళందరికీ మన ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి అండ్ ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఇంకో స్పెషల్ ఆఫర్ అయితే ఉందన్నమాట లైక్ ఇక్కడ మనం వీక్లీ వన్స్ వాయిస్ షాట్ అయితే చేస్తామన్నమాట సో ఈ యొక్క వాయిస్ షాట్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క వాయిస్ షాట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అండ్ మీకు కొంతమంది ఎవరైతే కొత్తగా వస్తారో సో ఈ యొక్క కొత్తగా వచ్చిన పీపుల్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఆ డౌట్స్ మీరు ఎవరిని అడగాలో మీకు అయితే అర్థం కాదు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో మీరు ఈ యొక్క వాయిస్ షాట్లో పార్టిసిపేట్ చేసి అండ్ ఇక్కడ కొంతమంది అయితే ఉంటారు గైస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు న్యూ పర్సన్స్ ఉంటారు అండ్ మీకు వచ్చిన డౌట్స్ని మనకు ఇక్కడ కనుక క్లా అడిగినట్లయితే సో మేము క్లారిఫై అయితే అనమాట అండ్ నేను కూడా ఉంటాను గైస్ మేము క్లారిఫై అయితే చేస్తాం అండ్ ఎవరైతే క్రిప్టో గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉంటుందో సో వాళ్ళు కనుక మీ యొక్క నాలెడ్జ్ని ఇక్కడ షేర్ చేసుకున్నట్లయితే సో ఎవరైతే న్యూ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి అండ్ మనందరం కూడా ఒకటే వర్క్ మీద అయితే ఉన్నాం సో అది క్రిప్టో కరెన్సీ అండ్ ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పలేదు గైస్ మీ నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయండి అండ్ వాళ్ళ నాలెడ్జ్ని మీకు షేర్ అయితే చేస్తారనమాట సో తెలియంది తెలుసుకుందాం అండ్ తెలిసింది షేర్ చేద్దాం ఇదే అనమాట మెయిన్ కాన్సెప్ట్ సో ఆ విధంగా ఒకరినొకరిని హెల్ప్ చేసుకొని గ్రో అయితే అవుదాం అనమాట సో ఇలా చేయడంలో అయితే లేదా అండ్ ఈ యొక్క ఛానల్ కూడా అందుకోసమే క్రియేట్ చేయబడింది సో డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాయిన్ డీసెక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింకు అక్కడి నుంచి అయితే మీరు విత్ సైర్ ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నాక అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి అండ్ దీంట్లో మీరు కేవైసీ అనేది అప్డేట్ అయితే చేసుకోవాలి గా సో మనకి ప్రొఫైల్ మీదకి వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మీరు కేవైసీ అనేది అప్డేట్ అయితే చేసుకోండి సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట అండ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా అడుగుతుంది సో ఎలాంటి డౌట్ లేకుండా మీరు ఈ యొక్క డీటెయిల్స్ అని అయితే ఇవ్వండి సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అవసరం అనమాట నెక్స్ట్ ఇచ్చాక మీకు కేవైసీ అనేది మాక్సిమం త్వరగానే అయిపోతుంది అనమాట అండ్ ఇన్ కేస్ అవ్వకపోతే మనకి ఇక్కడే కస్టమర్ సర్వీస్ అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి కస్టమర్ సర్వీస్ అయితే ఉంటుంది వీళ్ళకి కాంటాక్ట్ అయితే అవ్వండి అనమాట అండ్ వీళ్ళే మీకు త్వరగా సాల్వ్ అయితే చేస్తారు అండ్ ఇప్పుడు డిపాజిట్ విషయానికి వచ్చినట్లయితే సో సింపుల్గా మనం డిపాజిట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయాలి సో ట్యాప్ చేశాక మనకి మినిమం దీంట్లో డిపాజిట్ వచ్చి వచ్చి ఫైవ్ హండ్రెడ్ గైస్ అండ్ విత్డ్రాల్ కూడా ఫైవ్ హండ్రెడ్ అనమాట అండ్ ఇన్స్టెంట్గా జరుగుతుంది గైస్ డిపాజిట్ కానీ అండ్ విత్రల్ కానీ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి అండ్ మీరు ఏదైతే బ్యాంక్ ఇక్కడ లింక్ చేస్తారో దాని నుంచే మీరు డిపాజిట్ అనేది చేయాలి సో అది మీరు గుర్తుపెట్టుకోండి సో ఎగ్జాంపుల్గా నేను ఒక థౌజండ్ రూపీస్ అయితే దీంట్లో డిపాజిట్ అయితే చేద్దాం అనుకున్నాను సో సింపుల్గా దీని మీద క్లిక్ చేశాను అండ్ దీంట్లో వచ్చేసి నేను మాక్సిమం ట్రై చేసేది వచ్చేసి అంటే మొగే మొబైక్విక్ అనమాట అండ్ ఇక్కడ మీకు ఎన్ఎఫ్టీ ఇవన్నీ కూడా ఉంటాయి సో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేయాలంటే చేసుకోవచ్చు బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి థర్టీ సిక్స్ టు సిక్స్ సారీ సిక్స్ త్రీ టు సిక్స్ అవర్స్ లోపల మనకి పేమెంట్ అనేది యాడ్ అవుతుంది అనేసి దీంట్లో మెన్షన్ చేశారు అండ్ ఇన్స్టెంట్గా యాడ్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు మొబైల్ క్విక్ అనేది వాలెట్ క్రియేట్ చేసుకోండి అండ్ దాని త్రూ మీరు యూపీఐ ద్వారా టర్న్ చేయొచ్చు అనమాట సో నేను దీని అయితే ట్యాప్ చేస్తాను దీని మీద ట్యాప్ చేయగానే అండ్ ఇక్కడ వచ్చేసి వాలెట్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటాను మొబైల్ క్విక్ అనేసి ఇక్కడ పే మీద అయితే ట్యాప్ చేస్తాను అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ అయితే రావడం అనమాట సో ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ అయితే ట్రై చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే నా యొక్క యూపీఐ ఐడి అయితే ఎంటర్ అయితే చేస్తాను అనమాట సో నా యొక్క యూపీఐ గైస్ సో నా యొక్క యూపీఐ ఐడి అనేది నేను ఎంటర్ అయితే చేసాను అండ్ దేనికి ఏంటంటే కంటిన్యూ మీద అయితే ట్యాప్ చేయాలన్నమాట సో సింపుల్గా ట్యాప్ చేయగానే ఏంటంటే మన యొక్క యూపీఐ ఐడికి సో రిక్వెస్ట్ అనేది వెళ్తుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా అప్పుడప్పుడు మనకి ప్రాబ్లం అయితే వస్తుంటుంది అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకొని మినిమం మనకి డిపాజిట్ వచ్చేసి దీంట్లో ఫైవ్ హండ్రెడ్ అనమాట అండ్ యూపీఐ ద్వారా కనుక మీరు చేస్తున్నట్లయితే గాయస్ మాక్సిమమ్ మీరు ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ట్రై చేయండి అంతకుమించి ఎక్కువగానే ట్రై చేస్తే యూపీఐ ఎయిడి ఆప్షన్ అయితే రాదనమాట సో అది అండ్ మనకు అప్పుడప్పుడు ఇక్కడ ఎర్ర అని రావడం అయితే ఉంటుంది గాయస్ సో అప్పుడు మనం ఏంటంటే బ్యాక్ అయితే వచ్చేయాలి సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ అయితే ట్రై అయితే చేయాలన్నమాట సో అప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ రా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో అగైన్ నేను ట్రై అయితే చేస్తాను గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ రావడం అయితే జరుగుతుంది అనమాట అండ్ మనకు వచ్చేసి ఒక టెన్ మినిట్స్ టైం అయితే వీలు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క టెన్ మినిట్స్లో మనకి పేటిఎం కూడా నాకు నోటిఫికేషన్ కూడా వచ్చిందనమాట సో నేను ఈ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేస్తాను గైస్ సో ఇక్కడ మీరు చూడొచ్చు నా యొక్క పేమెంట్ అనేది నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాను అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారు దాని నుంచే మీరు పేమెంట్ అనేది చేయండి అనమాట సో అలా చేస్తేనే మనకి పేమెంట్ అనేది ఇన్స్టెంట్గా యాడ్ అవుతుంది అండ్ ఇప్పుడు మనమైతే బ్యాక్ వెళ్ళి దీని అయితే ఓపెన్ అయితే చేద్దాం అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరిగింది సో మనకి ఇన్స్టెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది కానీ అప్పుడప్పుడు మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి మళ్ళీ అగైన్ అయితే ట్రై చేయండి సో ఇప్పుడు నా యొక్క వాలెట్లో మనం చూసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా నా యొక్క వాలెట్లో మనీ అయితే క్రెడిట్ అయిపోయి అండ్ దీని ద్వారా మీరు ఏంటంటే క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి వచ్చి క్రిప్టోని ఏదైనా కావాలనుకుంటే దాన్ని అయితే బై అయితే చేసుకోవచ్చు అండ్ నేను ఇప్పుడు వచ్చేసి సింపుల్గా చూపిస్తాను బై అయితే చేయను జస్ట్ చూపిస్తాను అనమాట అండ్ ఈ విధంగా అయితే మనకు ఉంటుంది అండ్ మనం వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై చేయాలనుకున్నట్లయితే సో సింపుల్గా దీని మీద అయితే ట్యాప్ చేయాలన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రైస్ మీద అయితే ట్యాప్ చేయాలి ట్యాప్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందా అండ్ మీరు ఎంతైతే ఎంటర్ చేయాలనుకున్నారో ఐఎన్ఆర్ ఎంటర్ చేయండి లేదనుకుంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీద అయితే ట్యాప్ చేసింది అనమాట ఈ విధంగా అయితే వచ్చింది అండ్ బై మీద క్లిక్ చేయగానే అంటే మనకి ఎగ్జిట్ ఎగ్జిక్యూట్ అయితే అయిపోతుంది అనమాట అండ్ ఇన్ కేస్ మీకు ఇన్స్టెంట్గా అవ్వకపోతే మళ్ళీ అగైన్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ అగైన్ అయితే ట్రై చేయండి సో ఇదనమాట బయింగ్ ప్రాసెస్ ఏదైనా వన్స్ మనం బై చేసిన తర్వాత విత్డ్రాల్ అయితే పెట్టుకోవాలి లైక్ మనం మాక్సిమం టీఆర్ఎక్స్ అయితే బై చేయండి దీంట్లో టీఆర్ఎక్స్ నుంచి మీరు కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా తక్కువ సో మనకి ఎలాంటి ఫీ అయితే పడుతుంది అనమాట విత్ర్రోహాల మీద వెళ్ళిపోయినట్లయితే సో ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోమంటదనమాట సో ఈ యొక్క పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నాక మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా మనం ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉండదు సో అది గుర్తుపెట్టుకొని అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసేసుకొని అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే వాలెట్ అడ్రస్ అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క వాలెట్ అడ్రస్ అనేది మీ యొక్క నెక్స్ట్ ఏ వాలెట్కి ట్రోన్స్ మూవ్ చేసుకోవాలనుకున్నారు ఆ యొక్క వాలెట్ అడ్రస్ ఇచ్చేయండి అండ్ అమౌంట్ ఎంటర్ చేయండి టీఆర్ఎక్స్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి అనమాట పాస్వర్డ్ ఇచ్చేసి సెండ్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ మీరు సెండ్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మెయిల్కి సారీ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది సో దాని అయితే కన్ఫర్మ్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వెళ్తుంది అనమాట సో దాన్ని మీరు కన్ఫర్మ్ చేసినట్లయితే సో అప్పుడు మనకి ఏంటంటే విత్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అనమాట అండ్ మన యొక్క పేమెంట్స్ అనేది వేరే వాలెట్కి రిసీవ్ అయితే అయిపోతాయి అండ్ ఇప్పుడు నేను ఏదైతే దీంట్లో డిపాజిట్ చేశానో ఆ డిపాజిట్ అమౌంట్ని విత్డ్రావల్ అయితే చేశాను కదా సో నేను ఇన్స్టెంట్ విత్డ్రాలు అయితే అనమాట సో ఇక్కడ చూడొచ్చు మనకి చాలా అంటే చాలా ఇన్స్టెంట్గా మనకి విత్డ్రాల్ అయితే అవుతుంది సో నాకు ఏదైతే ఓటీపీ వచ్చిందో సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేశాను ఎంటర్ చేశాక ఇప్పుడు కన్ఫామ్ ఇదైతే అయితే ట్యాప్ చేయాలి కదా సో వెయిట్ గైస్ ఇక్కడ ఓటీపీ వచ్చేసి రాంగ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఈ యొక్క ఓటీపీని మనం కరెక్ట్ అయితే తీసుకుందాం అండ్ దీని వచ్చేసి మనం క్లియర్ చేసేసి ఈ యొక్క ఓటీపీని ఇచ్చేసి విత్తాల కన్ఫర్మ్ ఇది కానీ క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్స్టెంట్గా మన విత్తాలైతే అవుతుంది అనమాట సో ఇక్కడ మనం చూడొచ్చు నాకు పేమెంట్ కూడా రిసీవ్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు నేను వచ్చేసి నా యొక్క బ్యాంక్ అకౌంట్ అకౌంట్ ఎందుకు లేండి సో ఇక్కడ మనకి చూసినట్లయితే నాకు ఇన్స్టెంట్గా పేమెంట్ అనేది రిసీవ్ అయితే అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎంతైతే విత్రాలు కొట్టానో అంత విత్రల్ అనేది మనకి ఇన్స్టెంట్గా అయితే రావడం జరిగింది సో ఇది టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అండ్ మీరు మాక్సిమం ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వజర్ ప్రిఫర్ అయితే చేయండి గైస్ సో నేను వచ్చేసి ఎక్కువగా యూస్ యూజ్ అనమాట ఎప్పుడైనా వజర్ కనుక మనకి ఇష్యూస్ కనుక వచ్చినట్లయితే లైక్ ఐఎన్ఆర్ డిపాజిట్ అండ్ విత్డ్రాల్ కనుక వచ్చినట్లయితే సో ఆ టైంలో నేను ఏంటంటే ఈ యొక్క యాప్ని అయితే యూజ్ చేస్తాను అనమాట అండ్ మీరు కూడా చూసుకుంటు దీంట్లో నా యొక్క ఫండ్స్ అనేది కూడా ఏమైతే ఉంచను దీంట్లో సో ఇది గైస్ టోటల్గా హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకున్న నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అనమాట సో మీ యొక్క ఒపీనియన్ మెన్షన్ చేయండి అండ్ మీరు కనుక నన్ను పర్సనల్ కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను లేదా మీరు ఎట్ ద రేట్ కృష్ణ డాట్ కేటీజీ అని కానీ సెట్ చేసినట్లయితే మన యొక్క ప్రొఫైల్ అనేది రావడం జరుగుతుంది అనమాట అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ అయితే చేయొచ్చు సో నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను అండ్ మీకు ఏదైనా క్రిప్టో రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా సో మాక్సిమం నేను సాల్వ్ చేయడానికైతే ట్రై చేస్తాను సో దట్స్ ఇట్ గైస్ నెక్స్ట్ చింగ్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం టిల్ దాన్ బై అండ్ చేయింది థ్యాంక్ యూ గైస్